ఆయన కీర్తి, ఆయన ప్రతిష్టనంతటిని ఎవడు ప్రకటింపగలడు? దేవుడు తన దాసుడు ఎందుకు పంపిస్తున్నాడు భూమి మీద కంటే ఫలం కోసం? ఏ ఫలం కావాలి ఆయనకి? ఎవరు కావాలి ఆయనకి? ఆయన మాటల ప్రకారంగా బ్రతికి తమ పాపాలను ఒప్పుకొని పరిశుద్ధులుగా నిర్దోషులుగా బ్రతకాలని నిర్ణయించుకున్న వారు, ఆ ఫలం ఆయన కావాలి. ఆ పని మీద రెండు ప్రవక్తలు వచ్చారు, ఆ పని మీద భక్తులు వచ్చారు, ఎందరో సేవకులు వచ్చారు ఆ పని మీదే. ఆ పని మీద వస్తున్న వారికి ఏం జరిగింది అన్నప్పుడు రాళ్లతో కొట్టారు, అవమానించారు. ఇప్పుడు ఎవరికి జరిగింది అవమానం చెప్పండి? ఇదంతా ఎవరు నిర్మించారండి? ఈ భూమిని సర్వమండలానికి ఇస్తుంది ఆయనే కదండి. దీనిలోంచి కోరుకుంది ఆయన, భూమి సారాన్ని కోరుకోలేదు, ఆకాశంలో ఉన్న నక్షత్రాలను కోరుకోలేదు ఆయన, భూమిలో అన్నింటిని చేశాడు, అన్నింటిలో ఏది కోరుకోలేదండి ఆయన. ఆయన కోరుకుంది నీ మనసును కోరుకున్నాడు, మానవాళి మనసును కోరుకున్నాడు, మానవాళి మార్పును కోరుకున్నాడు, మానవాళి పరిశుద్ధతను కోరుకున్నాడు ఆయన. అదే ఆయనకు కావాల్సిన ఫలం. ఆ ఫలం ఇస్తున్నారా? ఆ ఫలం ఇవ్వక పోక మళ్ళీ ఏం చేశారు? అవమానించారు. అంటే నాకు గౌరవం లేదా? గౌరవం లేదండి. ఆయన ప్లేస్ లో వారికి నచ్చిన దేవుడు నిర్మించుకున్నారు చూసారా? ఈ రోజు ప్రపంచం కూడా అంతే కదండి. నాన్న ఎవరికైనా ఒకటే ఉంటాడు కదా, నాన్న తండ్రి ఒకటే ఉంటాడు, అది ప్రతిష్ట, అది గౌరవం. ఈ రోజు దేవుడు ప్లేస్ లో ఎంత మంది దేవుళ్ళు పెట్టేశారండి చెప్పండి? మానవాళి ప్రారంభించండి. దేవుడికి రావాల్సిన గౌరవం దక్కకుండా ఆయన ప్లేస్ లో ఎంత మందికి అవకాశం ఇచ్చేసారండి, ఆయన ప్లేస్ పెట్టేశారు. ఎక్కడంటే దేవుడికి ఇస్తున్న గౌరవం. ఇక దేవుడు నమ్ముకుంటున్న వాళ్ళు ఏమైనా గౌరవంగా దేవుడు నమ్ముకుంటున్నారా? అవసరాల కోసం నమ్ముకునే వాళ్ళే కదండి. హైందవులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, దేవుడిని ఎందుకు నమ్ముకుంటున్నారంటే దేవుడు మాకేదో ఇవ్వాలి. ఎక్కడికి వెళ్ళినా దేవుడిని చూస్తుంది ఎలా అంటే చిన్నగా చూశారండి సమాజం. గౌరవంగా చూడట్లేదండి దేవుడిని. దేవుడు ప్రతిష్ట భంగపడుతుందండి, అగౌరవపరుస్తుందండి. ఎవరు అన్నప్పుడు ఆయన స్వరూపం పుట్టిన మానవాళే. దేవుడిని కీర్తి తెచ్చే వాళ్ళు లేరు, దేవుడిని గొప్ప చేసే వాళ్ళు లేరు. కరోనా గురించి 6 నెలలుగా మాస్కులు పెట్టుకుని బ్రతకటం ఏంటండి? కరోనా భయం గుప్పళ్ళు పెట్టుకుని బిక్కు బిక్కున బ్రతకటం ఏంటండి? ఎవరు చెప్పారా భవిష్యత్తుంది? ఎవరు చెప్పలేదండి, ఎవరు చెప్పలేదు. ఈ రోజు ఆయన కోపాన్ని మనం చూస్తున్నాం. ఇలాగ అవ్వటానికి గల కారణం ఏంటి తెలుసా? ఆయనకి గౌరవం దక్కలేదండి. ఆయన పేరిట వచ్చిన వారికి గౌరవం లేదు, తద్వారా ఆయన ప్రతిష్ట భంగం కలిగింది. కోపం వచ్చేసింది ఆయనకి. చాలా మంది కరోనా దేవత అంటున్నారండి, కరోనాకు ట్రీట్మెంట్ బాబాలు చేశారండి. ఈ కరోనా వైరస్ వెనుకున్న ఆయన కోపం, ఆయన గౌరవం పాడు చేసింది ఈ లోకం. ఆయనకి అవమానం జరిగింది కదా, ఈ రోజు మన లోకం మీద కూడా అవమానం వస్తుంది. ఈ రోజు కరోనా వైరస్ చెప్పుకోవాలంటే సిగ్గుపడుతున్నారండి. ఎక్కడ దూరంగా చూస్తామో, ఎక్కడ హీనంగా చూస్తామో. మానవ జాతి దేవుడి గౌరవాన్ని పాడు చేసిందండి. అందుకే నీకు వచ్చిన రోగం చెప్పుకోవటమే నీకు అవమానంగా మారిపోయింది చూసావా?